ఏగినే నేను రెడీ అవుతున్నా. హర్ష వంట చేస్తున్నాడు, ఘోరంగా ఘోరంగా చేస్తున్నాడు. మధ్యలో నాకు వడ్డానం పెట్టమని వెళ్తే కూడా బిజీ బిజీగా ఉన్నాడు. చైన్ పెట్టమని వెళ్తే ఘోరంగా తిట్టిండు. నా మరి మేము ఇద్దరమే ఉన్నాం, పెట్టే వాళ్ళు కూడా ఎవరు లేరు. పోయి అక్కడ అడుగుతాను. వడ్డానం పెట్టావా? నేను రెడీ అయిపోయా. అండ్ ఇంకా దేవుని తయారు చేయలేదు, ఘోరంగా తిడుతున్నాను. నన్ను ఫస్ట్ రెడీ చేసి, ఫస్ట్ దేవుని రెడీ చేసి నువ్వు రెడీ అయితే అయిపోవు. కానీ ఇప్పుడు నాకు కూడా అదే అనిపించింది. శారీ కట్టుకోవడానికి నాకు బేసికల్గా చాలా ప్రాబ్లం అవుతుంది ఇక్కడికి వచ్చినప్పటి నుంచి. సో అందుకని ఫస్ట్ శారీ కట్టుకుంటే అదే పెద్ద పని అయిపోయింది అన్నట్టు ఫస్ట్ శారీ కట్టుకున్నా. ఇప్పుడు అమ్మవారిని రెడీ చేయాలి. ఇంట్లో యాక్చువల్గా అమ్మవారి విగ్రహం కానీ ఫోటో కానీ లేదనమాట. సో అందుకనే నేను కొబ్బరికాయతో తయారు చేస్తున్నాను. అమ్మవారి ఆకారం వచ్చేలాగా కొబ్బరికాయకి పసుపు రాసి అండ్ కళ్ళు మూతి కంప్లీట్గా అమ్మవారి ఆకారం వచ్చేలాగా కొబ్బరికాయతోనే తయారు చేస్తున్నాను అనమాట ఈరోజు. సో మొత్తానికి కొబ్బరికాయతో అమ్మవారిని చేశాను. అసలు ఫొటోస్ లేకుండే మా దగ్గర. అండ్ ఈసారి వరలక్ష్మి వ్రతం ఖచ్చితంగా చేయాలి, 13 ఇయర్స్కో 14 ఇయర్స్కో ఒకసారి వస్తుంది అని చెప్పేసి అన్నారనమాట మమ్మీ వాళ్ళు. సో అందుకని ఇక ఖచ్చితంగా నేను, అసలు నాకు ఐడియా ఉండదు ఇలాంటివన్నీ, నేను ఫస్ట్ టైం చేయడము. బిఫోర్ మ్యారేజ్ అసలు నేను, నాకు పెద్దగా తెలీదు ఈ పూజలు ఇవన్నీ, టెంపుల్స్కి వెళ్ళడము అంతే, అక్కడ మమ్మీ వాళ్ళతో కొబ్బరికాయ కొట్టడం అక్కడ వరకే తెలుసు అనమాట. ఇప్పుడు అని నేర్చుకుంటున్నాను. మా అత్తమేమో కంప్లీట్గా ఒక దైవ భక్తురాలన్నమాట, టోటల్గా చాలా తను మార్నింగ్ లేచిందంటే కంప్లీట్గా దేవుడు 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 అన్నట్టు ఉంటుంది అనమాట. చాలా భక్తి తనకి. నాకేమో ఆమెకి ఎంత ఉందో నాకు అంత ఆపోజిట్ ఉంటుంది. కానీ ఏమంది నన్ను. బట్ బేసిక్గా మనకంటూ లైఫ్లో ఒక భయం భక్తి ఉండాలి కాబట్టి దేవుడిని ప్రే చేస్తామన్నమాట. ఇప్పుడు అనిపిస్తుంది ఎవరైనా ఉంటే బాగుండి ఇంట్లో అని. మా ఇద్దరికే అసలు చాలా ఒక లోన్లీ ఫీలింగ్ అనిపిస్తుంది. బర్త్డేస్ అలాంటివి చేసుకున్నప్పుడు ఎప్పుడు ఇంత ఫీల్ కాలే. కానీ ఇట్లా పెద్దవాళ్ళ ఇన్వాల్వ్మెంట్ ఉండి వాళ్ళ సజెషన్స్తో తీసుకునే ఫెస్టివల్స్ మాత్రం ఖచ్చితంగా వాళ్ళు ఉండాలి. పూజ అయిపోయేసరికి నైట్ 9 అయింది అనమాట. చాలా ప్రశాంతంగా అనిపించింది, అసలు చాలా పీస్ఫుల్గా అనిపించింది. అసలు ఇంత మైండ్ అయితే చాలా రిఫ్రెషింగ్ ఉంది ఆ పూజ అయిపోయిన తర్వాతకి. అండ్ ఆ రోజంతా అమ్మవారిని అలా పెట్టి దీపాలు వెలుగుతుంటుంటే ఇంట్లో చాలా బాగా అనిపించింది. అయిపోయాక మేము అక్కడే తిన్నామన్నమాట, ప్రసాదం కింద పెట్టింది. అక్కడే మేము ఇద్దరం కూర్చొని చాలాసేపు మాట్లాడుకుంటూ తిన్నాము. ఆల్మోస్ట్ 11 o'clock వరకు అక్కడే కూర్చొని మాట్లాడుకుంటూ ఉన్నాము. ఇదండి ఫస్ట్ టైం నేను ఇట్లా ఎలోన్గా ఒక పూజ చేయడం, కంప్లీట్గా ఎవరు లేకుండా. యూట్యూబ్లో వీడియోస్ ఒక 1 week నుండి చూస్తున్నాను. అందరు శారీ కట్టడం వీడియోస్ చేస్తారు కదా, ఆ వీడియోస్ అన్ని చూస్తూ అండ్ అమ్మవారిని ఎలా తయారు చేయాలి, అమ్మవారికి ఏ ప్రసాదాలు పెడతారు, అసలు పూజ ఎలా చేస్తారు, ఆ వీడియోస్ అన్ని చూస్తూ మా ఫ్యామిలీలో మా అక్క వాళ్ళందరికీ మా మమ్మీకి వాళ్ళందరికీ కాల్ చేసుకుంటూ అందరిని అడిగి అడిగి ఫైనల్గా ఇలా చేశాను. ఈరోజు అనిపిస్తుంది కొత్తగా పెళ్ళైన వాళ్ళకి అత్త మామలు కానీ అమ్మా నాన్నలు కానీ ఖచ్చితంగా లైఫ్లో ఉండాలని. ఎందుకంటే వాళ్ళు మనకి ఏదో ఒకటి టీచ్ చేస్తూ ఉంటారు. మనం చాలా మిస్టేక్స్ చేస్తాం మనకు తెలియకుండా. మనం ఏమనుకుంటాము, ఇంత చదువులు చదివాము మనకే ఫస్ట్ తెలుస్తుంది. కానీ డెఫినెట్గా వాళ్ళకి మనకన్నా టన్స్ ఆఫ్ నాలెడ్జ్ చాలా ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు మనకన్నా 20 or 30 years పెద్దవాళ్ళు కాబట్టి ఆ ఇయర్స్ గ్యాప్లో వాళ్ళు చాలా చూసుంటారు, చాలా నేర్చుకొని ఉంటారు. నేను ఈ ఇయర్ పూజ ఇలా చేశాను, నెక్స్ట్ ఇయర్ వరకు ఇంకా ఇంప్రూవ్ చేసుకుంటాను. ఇయర్ ఇయర్కి కాస్త నాకు ఎక్స్పీరియన్స్
పెరుగుతూ ఉంటుంది కాబట్టి నాకు కొన్ని విషయాలు తెలుస్తూ ఉంటాయి. సో అలా అంత ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు మనతో లైఫ్లో ఉండడం నిజంగా చాలా అదృష్టము. నేను ఇప్పుడు నిజంగా ఆ ఫీలింగ్ మిస్ అవుతున్నాను ఈరోజు ఇంట్లో ఉండడం. నాకు పెళ్ళైన కొత్తలో మా అత్తమ్మ చాలా పూజలు చేస్తుంటే జస్ట్ అక్కడ వెళ్ళి ఆమె ఏ చేయమంటే అది చేసేదాన్ని, కనీసం తలకెక్కించుకోవడానికి కూడా ట్రై చేసేదాన్ని కాదు. నేను ఎందుకు చేస్తానులే, ఒక్కదాన్నే ఎవరో ఒకరు ఉంటారు కదా అన్నట్టు ఆమె ఏం చేస్తుంది, అక్కడ బొట్టు పెట్టు ఇక్కడ బొట్టు పెట్టు ఇక్కడ పసుపు అంటే అన్ని చేస్తూ ఉండేదాన్ని. అసలు ఎట్లా చేస్తుందనే ప్రాసెస్ని అసలు నేర్చుకోవడానికి అసలు ట్రై చేయలేదు. ఈరోజు ఫీల్ అవుతుందా ఖచ్చితంగా ఆమెను అడిగేదాన్ని నేర్చుకోవాల్సిందని. మా అత్తమ్మకి చాలా రిలీజియస్, చాలా పూజలు చేస్తుంది. పొద్దున్న లేచిన పంచి దేవుడు 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 అని చాలా పూజలు చేస్తుంది, ఫాస్టింగ్లు చేస్తుంది, ఘోరంగా చేస్తుంది. కానీ ఫాస్టింగ్లు చేయడం వల్ల తనకి గ్యాస్ట్రిక్ ట్రబుల్ ప్రాబ్లం వచ్చింది. సో మీరెవరైనా అట్లా చేస్తే దేవుణ్ణి మొక్కండి. దేవుడికి మనకు లైఫ్లో భయం భక్తి ఉండాలే తప్ప కానీ పిచ్చి ఉండకూడదు. దేవుడు అంటే దేవుడే అన్ని చేస్తాడు, దేవుడి వల్లే మనం ఇంకా సెటిల్ అయిపోతాం, దేవుడి వల్లే డబ్బులు వస్తాయి అని చెప్పేసి దేవుడినే నమ్ముకొని అయితే ఉండద్దు. ఒక భయం భక్తి అంటూ ఉండాలి. ఓకే, సమ్వన్ ఈజ్ దేర్ టు పనిషర్స్. మనం ఇప్పుడు అయ్యో ఈ తప్పు చేస్తే మనల్ని ఒక శిక్షిస్తారు అనే భయం మైండ్లో ఉంటే ఖచ్చితంగా ఏదైనా చిన్న దొంగతనం కానీ లేకపోతే ఏదైనా మర్డర్ కానీ ఏదైనా చేయాలంటే అయ్యో ఇది చేస్తే ఒక శిక్షిస్తారు మమ్మల్ని. సో ఆ భయము ఆ భక్తి కొంచెం మైండ్లో ఉంచుకోవాలి, డెఫినెట్గా ఉంచుకోవాలి. ఆ భయం ఉంటేనే మనము లైఫ్లో మిస్టేక్స్ చేయకుండా ఉండడానికి మనం ముందుకెళ్తాం. మనకు నచ్చినప్పుడు పూజలు చేస్తే ఖచ్చితంగా మనసు ప్రశాంతంగా ఉంటుంది, మైండ్ కూడా రీఫ్రెషింగ్ ఉంటుంది. ఎవరైనా పెద్దవాళ్ళు చూస్తుంటుంటే మా మదర్ ఏజ్ వాళ్ళు చాలా మంది మెసేజ్ చేస్తారు, అమ్మ మా కొడుకు యూకే వచ్చారు అట్లా అని చెప్పేసి. ఆంటీ మీరందరూ కమెంట్ చేయండి, నీ పూజ కరెక్ట్గా చేశారా లేదా, ఇది చేయలేదమ్మా అని చెప్పేసి ఏదైనా ఉంటే అది కూడా కమెంట్ చేయండి, నేను నెక్స్ట్ ఇయర్ వరకు ఇంప్రూవ్ చేసుకోవడానికి ట్రై చేస్తాను. సో యా, అది యాక్చువల్గా ఈరోజు ఫ్రైడే నైట్ చేసాం మేము. ఫ్రైడే మార్నింగ్ మాకు ఆఫీస్ ఉంది అండ్ ప్రాజెక్ట్స్ చాలా బిజీ ఉంటున్నాయి కాబట్టి లీవ్ అడగడానికి కూడా లేదనమాట. సో అందుకని ఈవినింగ్ హర్ష వచ్చాక 6 వచ్చాక నేను ఆలోపే నాకు ఆఫీస్ 5 క్లోజ్ అయిపోయింది అనమాట. నేను వర్క్ ఫ్రమ్ హోమ్. సో 5 లాగౌట్ అయిపోయాక ఇల్లు ఊడ్చి నేను బ్రష్ చేసి మాప్ చేసా హర్ష వచ్చేసరికి. సో హర్ష రాగానే తను స్నానం చేసి ఇంకా వంటలు ఉండడం అన్ని స్టార్ట్ చేశాడు. 5 రకాల వంటలు చేశాడు, పులిహోర, దద్దోజనము, సేమ్యా, సిరా అండ్ యాక్చువల్గా పూర్ణాలు చేద్దామని నేను మార్నింగే శనగపిండి గ్రైండ్ చేసి పెట్టాను అనమాట. కాకపోతే అది కాస్త లూజ్ అయిపోయింది, నేను ఎప్పుడు చేయలేదు పూర్ణాలు. సో అది తెలియక అమౌంట్ వాటర్ ఎంత తీసుకోవాలి అది ఎంత తీసుకోవాలి తెలియక కొంచెం లూజ్ అయిపోయింది, పూర్ణం ముద్ద రావట్లేదు. లక్కీగా ఇంట్లో యాపిల్ ఉండే, సో యాపిల్ పెట్టేశాము. ఇది పెళ్ళైనాక మా ఫస్ట్ పూజ, ఫస్ట్ పండగ అంటే యాక్చువల్లీ ఫస్ట్ పండగ ఇద్దరమే కలిసి చేసుకోవడము. ఎందుకంటే ఇంతవరకు రాఖీ చేసుకున్నాం కానీ రాఖీ భాస్కర్ వాళ్ళతో ఉన్నాం కాబట్టి. సో మా పెళ్ళైనాక ఫస్ట్ పండగ ఇద్దరమే కలిసి చేసుకోవడం, ఫస్ట్ పూజ అండ్ యా ఇలా మాకు తెలిసిన పద్ధతిలో చేసుకున్నాము. సో కమెంట్ చేయండి మీరు ఎలా ఫీల్ అయ్యారు. ఒకవేళ మీరు న్యూలీ మ్యారీడ్ అయితే, చాలామంది నా వీడియోస్ న్యూలీ మ్యారీడ్ కపుల్ కూడా చూస్తూ ఉంటారు, మేము రీల్స్ చేస్తాం కదా ఆ రీల్స్ బాగుంటాయి మాకు రిలేటెడ్గా ఉంటాయని చాలామంది చూస్తుంటారు. సో కొత్తగా పెళ్ళైన వాళ్ళు మీరు కనుక ఉండుంటే మీకు ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ ఉందా ఇలా పూజలు చేయడం, మీరు చేశారా ఎప్పుడన్నా, అది కూడా కమెంట్ చేయండి. జస్ట్ తెలుసుకుందాం అలా ఒకరి గురించి ఒకరము. సో యా, దిస్ ఈస్ ఆల్ అబౌట్ ద వీడియో. సో టేక్ కేర్, హ్యాపీ వరలక్ష్మి పూజ. అందరూ హెల్తీగా హ్యాపీగా ఉంటూ మీ గోల్స్ అచీవ్ చేసుకునే స్ట్రెంగ్త్ మీకు రావాలని, మీరు అనుకున్నది మీ లైఫ్లో ఖచ్చితంగా జరిగి తీరాలని నేను అమ్మవారిని కోరుకుంటున్నాను. సో యా, ప్లీజ్ టేక్ కేర్ ఆఫ్ యువర్ ఫ్యామిలీస్. హ్యాపీగా ఉండండి, స్టే సేఫ్, స్టే హెల్దీ అండ్ సీ యూ ఇన్ నెక్స్ట్ వీడియో. బాయ్ బాయ్.